ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు మీద గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అసలు ఏంటంటే ప్రభుత్వం మీద నేరుగా వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవైపు మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, అధికారులు ఉన్నారు, స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంతమందిని కాదని ప్రభుత్వంలో ఒక భాగంగా ఉండే ఉద్యోగులు వెళ్ళి ప్రభుత్వం మీద గవర్నర్కి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఏంటి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? దీనికి సంబంధించి ముందుగా ఆస్కార్రావు గారితో మాట్లాడదాం. ఆస్కార్రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆస్కార్రావు గారు నమస్కారం అండి. నమస్తే ఆస్కార్రావు గారు. ఏంటి ఒకటి, మీరే ప్రభుత్వం కదా, మళ్ళీ మీరు వెళ్ళి ప్రభుత్వం మీద గవర్నర్కి ఫిర్యాదు చేయడం ఏంటి? అంటే రాజ్యాంగ అధినేత మేడం, గవర్నర్ గౌరవ గవర్నర్ గారు రాజ్యాంగ అధినేత, బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, లేదా భారతదేశంలో ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందే. అటువంటి రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాలు ఏమైనా ఉంటే వాటికి సరైన డైరెక్షన్ ఇవ్వండి అని ఒక రాజ్యాంగ అధినేతను కోరడంలో తప్పు లేదనేటువంటిది మా సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం. దానికి అనుగుణంగానే ఈవేళ గౌరవ గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఎందుకు అని అంటే, మీరు ఇంచుమించుగా ప్రతి ప్రభుత్వ ఉత్తర్వులో చివరి లైన్ ఒకటి ఉండదు, ఇన్ ది నేమ్ ఆఫ్ ఇష్యూడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటది అండర్ ఆర్టికల్ 309. ఖచ్చితంగా ఉద్యోగుల సర్వీస్ కండిషన్ కానీ, రిక్రూట్మెంట్ కానీ, ఉద్యోగ విధానాల పాలసీస్ కానీ ఏవైనా కూడా ఫ్రేమ్ చేయబడాలి అంటే తుదిగా గవర్నమెంట్ ఉత్తర్వు, ప్రభుత్వ ఉత్తర్వు గవర్నర్ గారు సంతకంతో రాజముద్ర పడి రావాల్సిందే. అందుకనే మీరు ఇక్కడ ఒకటి గుర్తించుకోండి, అసెంబ్లీ సమావేశాల్లో కూడా మై గవర్నమెంట్ అని ప్రస్తావిస్తారు గవర్నర్ గారు ఎప్పుడు. ఇట్ ఈస్ మై గవర్నమెంట్, నా ప్రభుత్వం చేసేదంటారు. అందువలన ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు, ముఖ్యమంత్రులుగా ఉన్నవారు, ఈ యంత్రాంగం అంతా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ అధినేతలకు కొద్దిగా ప్రాధాన్యత తక్కువ ఉంటది అంటారు, కానీ రాజముద్ర అక్కడే పడాల. అందువలన ఆ రాజముద్ర పడే చోట అయ్యా తమరి యొక్క మంత్రివర్గం కానీ మంత్రులు కానీ సరిగా పనిచేయటం లేదు, ఆర్థిక శాఖలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగికి ఆర్టికల్ మన అంటే ఫైనాన్షియల్ కోడ్ అదో నిబంధన 72 వాల్యూమ్ 1 ప్రకారంగా ప్రతి నెల 30 రోజుల పాటు ఉద్యోగం చేసిన వ్యక్తికి 30వ రోజున లేదా 31 రోజులు ఉంటే 31వ రోజున జీతం ఇవ్వాల్సి ఉండగా అది గవర్నర్ గారి యొక్క జీవో రూపంలో మార్చి పెయిడ్ ఏప్రిల్, ఏప్రిల్ పెయిడ్ మే, అలాగా ఈ నెలకు సంబంధించిన జీతాన్ని వచ్చే నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జీతాల విషయం ఒకటే అనే ఈ రోజున ఛానల్స్ అన్ని చెప్తా ఉన్నారు. 1వ తారీఖు నాటే జీతాల కోసం కూడా కాదు మేడం, ఇప్పుడు దాకా పేరుకుపోయినటువంటి ఆర్థిక బకాయిలు 10,000 కోట్ల పైచీలకు ఏవైతే ఉన్నాయో, అది జీపీఎఫ్ కావచ్చు, ఏపీజీఎల్ఐ కావచ్చు, ఇంకా విడుదల కావలసిన డిఏ ఏరియర్స్ కావచ్చు, మెడికల్ క్లెయిమ్స్ కావచ్చు, అలాగే సరెండర్ లీవ్లు కావచ్చు, ఉద్యోగి దాచుకున్న సొమ్ము నుంచి వచ్చే రుణాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా సుమారు 10,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉద్యోగులకి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వటం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావటం లేదు, రిటైర్మెంట్ క్లెయిమ్స్ కూడా ఉద్యోగి రిటైర్ అయిపోయిన మరుసటి రోజున సీల్డ్ కవర్ లో ఆయన ఉత్తర్వులు నిండి పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళకి రావటం లేదు. ప్రభుత్వం యొక్క అంటే దాన్ని ఏమంటారంటే ట్రస్ట్ డెఫిసిట్ ఏర్పడతా ఉంది ఉద్యోగికి ప్రభుత్వానికి మధ్య, ఉద్యోగులకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ట్రస్ట్ డెఫిసిట్ లోపం కనబడతా ఉంది, నమ్మకం సన్నగిల్లుతా ఉంది, విశ్వసనీయత లేకుండా పోయింది, ఇద్దరి మధ్య ఉండాల్సిన మధ్యలో ఉండాల్సిన విశ్వాసం పోయింది. కాబట్టి తమరైనా జోక్యం చేసుకుని ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయండి అని మేము గవర్నర్ గారిని కలవడంలో తప్పు లేదని భావించి మా రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయించిన మీ పిదప మాత్రమే ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్స్ తో అన్ని ఎంక్లోజర్స్ తో మరి పట్టుకుని వెళ్ళి గవర్నర్ గారిని ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుని 1+7 అధ్యక్షుడు +7 తూర్నారాయణ గారు, ఆస్కార్రావు జనరల్ సెక్రటరీ గారు, నేను, మిగతా 6 ఆఫీస్ బేరర్లు ఉదయం 11:30కి షెడ్యూల్ ప్రకారంగా కలవడం జరిగింది. లోపలికి వెళ్ళి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. వివరించి అయ్యా ఇప్పుడు దీని అంతరికి కూడా ఒక పరిష్కార మార్గం ఏమిటి అని అంటే,
ఎలాగైతే కార్మిక వ్యవస్థలో ట్రేడ్ యూనియన్స్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ లో కార్మికుడికి రక్షిత కార్మికుడు అంటారో, ఆ కార్మికుడికి నెలాఖరు నాటికి వేతన చట్ట ప్రకారం ఆ యొక్క మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం జీతం ఇవ్వకపోతే అతను లేబర్ కోర్టుకి వెళ్ళొచ్చు. లేబర్ కోర్టు ఆ చెల్లించినటువంటి అధికారికి మరి వడ్డీతో సహా చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో శిక్షణ కూడా వేయచ్చు. ఎందుకంటే చట్టం అనేది ఉంటే నేరము జరిగినప్పుడు శిక్ష ఉంటుంది, చట్టం అనేది లేనప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు సర్వీస్ రూల్స్ ఉన్నప్పుడు ఆ రూల్స్ ని వ్యతిరేకించిన అధికారి ఆ రూల్స్ ని పాటించిన అధికారి మీద సరైనటువంటి చర్యలు లేవు. ఇటువంటి సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక చట్టం కావాల్సిన అవసరం ఉందని మేము చెప్పాం. దానికి ఉదాహరణ కూడా మేము వివరించాం. తెలంగాణ ప్రభుత్వంలో మరి గౌరవ మరి శాసనసభ్యులు మంత్రివర్యులు కేటీఆర్ గారు 1వ తారీఖునే జీతం ఇవ్వాలన్నటువంటి చట్టం ఏమైనా ఉందా అని అసెంబ్లీలో ప్రశ్నించడం ఇక్కడ గమనార్హం. కాబట్టి చట్టం లేదు కాబట్టి ఏ ఎప్పుడే జీతం ఇస్తే మాత్రం నష్టం ఏంటి, ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాం కాదు అనేటువంటి ప్రశ్నలు ఇవాళ తలెత్తుతా ఉన్నాయి. 1వ తారీఖున ఇవ్వాలని రూల్ ఎక్కడ ఉందో, ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాం కదా అంటున్నారు. 80,000 50,000 నుంచి 80,000 జీతం ఇస్తే సరిపోదా అంటా ఉన్నారు, లేకపోతే మీరు దాచుకున్న డబ్బులు ఇప్పుడే ఇవ్వాలని రూల్ ఎక్కడ ఉంది అంటారు. ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక సమాధానం, సమగ్రమైన సమాంతరమైన చట్టం ఏర్పడకపోతే, చట్టం లేకపోతే నేరం లేదు, నేరం లేకపోతే శిక్ష లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగికి జీతంతో పాటు అలవెన్సెస్ రావాల్సిన అలవెన్సెస్ కూడా ఖచ్చితంగా క్రమానుగతంగా నిర్ణీత సమయానికి రావాలనేటువంటి ఫైనాన్షియల్ కోడ్ మరి 72 నిబంధన ప్రకారం వాల్యూమ్ 1 ప్రకారంగా ఉద్యోగికి రావాలి. 309 అధికరణ ప్రకారంగా రాజ్యాంగాధినేత అయిన తమరే ప్రభుత్వానికి జవాబుదారీ, అలాగే ఉద్యోగ వ్యవస్థకి రిక్రూట్మెంట్ కానీ లేదా సర్వీస్ కండిషన్స్ కానీ రూల్స్ కానీ అన్నిటికీ కూడా గవర్నరే అధినేత. కాబట్టి మీరే తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఈవేళ మా రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేము అందరూ కలవడం జరిగిందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆస్కర్ రావు గారు, అయితే ఇక్కడ ఒకటి, చట్టం తీసుకురావాల్సింది ఎవరు అంటే గవర్నర్ ఒక సజెషన్ ఇస్తారు కానీ చట్టం తీసుకురావాల్సింది గవర్నర్ కాదు కదా. అదే అంటే గవర్నర్ గారు అంటే ఏదో ఒక ఆధారాన్ని అంటే ఒక చర్య మొదలవ్వాలి అంటే ఎక్కడో చోట కార్యాచరణ ప్రారంభం కావాలి. ఆ కార్యాచరణ అనేది ఒక చట్ట ప్రకారము నడుచుకునేటువంటి లా అబైడింగ్ రూలర్ దగ్గరికి పోతే కరెక్ట్ గా ఉంటుందనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి చెప్పినట్టుగా ఇవాళ చట్టం జరగాలి అని అంటే తీర్మానం చేయాలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, దిగువ సభలో ఎగువ సభలో తీర్మానం జరగాలి, అది ఇవంతా ప్రాసెస్. అక్కడ కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వాళ్లే కదా, వాళ్ళు ప్రతిపాదించాలి ఆ బిల్లు లేదా తీర్మానాన్ని ప్రతిపాదించాలి, మళ్ళీ అసెంబ్లీలో మీరు అన్నట్లుగా ఎగువ సభ దిగువ సభ రెండిట్లో రావాలి, అక్కడ నుంచి చట్ట రూపంలో రావాలి, ఇదంతా కూడా వాళ్లే కదా. మరి మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా సాధించేదేంటి? ఖచ్చితంగా ఒక సెన్సిటైజేషన్ మేడం. ఇది ఏంటంటే ఒక మేలుకొలుపు, ఇది ఒక ప్రక్రియ. అంటే ఇటువంటి వెసులుబాటు కూడా ఉద్యోగికి ఉన్నది, ఇటువంటి ప్రయత్నం కూడా ఉద్యోగ సంఘాలు చేయొచ్చు అనే ఒక కొత్త ఒరవడిని మేము తీసుకురావాలనేటువంటి మా ప్రయత్నం. ఇది సాహసోపేతమైన నిర్ణయం మేడం, దాన్ని అభినందించాల్సిందిగా మాకు ఇప్పటికే మాకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా మంచి ఇనిషియేట్ చేశారు, దీన్ని కొనసాగించండి మేము ఉన్నామని చెప్పి మాకు అయితే అప్రిషియేషన్స్ వస్తా ఉన్నాయి. మా స్థాయిలో మేము తీసుకున్న నిర్ణయం, మా లైన్ మేము తీసుకున్న లైన్ కరెక్ట్ అనేటువంటిది మా అభిప్రాయం, మా విశ్వాసం. రైట్. అశోక్ బాబు గారు, అశోక్ బాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. అశోక్ బాబు గారు, మీరు అంటే గతంలో ఎన్నోసార్లు మీరు అక్కడ ఉన్న